నీకే వందనాలు స్తోత్రం కలిగినగాక. చక్కని వర్తమానం అందించిన కుమారునికి దేవుడు దీవించినగాక. ఈ ఉపవాస కోడికేడు మొదటి రోజు మమ్మల్ని ఆహ్వానించిన రంగ కాపరి రంగ బిడ్డలకి, ఊర్లో పెద్దలు చిన్నలు, ఫేస్బుక్లో వాట్సాప్లో మందన వెళ్ళిన అందరికీ యేసుప్రభు పేరట వందనాలు తెలియవలసినాం. సమయము తక్కువ ఉన్న కాబట్టి ఎక్కువ చెప్పడానికి కోరుకుంది. దేవుని వాక్యంలోనికి మనం ఫిలిప్పీ గ్రంథము 4వ అధ్యాయము 6వ వాక్యములుండి 13 వరకు ఎవరైనా ఒకడు గట్టిగా చదివి వినిపించండి. పరిశుభ్రమైన తండ్రి, నీకు వందనాలు. వాక్యం చదివింది, అది వివరించడానికి దానిలో ఉన్న మర్మము నీ బిడ్డలెక్కి చెప్పడానికి నాకు శక్తి ఇవ్వండి ప్రభువా. అందరూ మనోనేత్రము తెరవబడిన కాక వాక్యము చెప్పకుండా అట్టుగా నిలబడిన కొన్ని శక్తిలో యేసు నామములు తొలగిపోయిన చుట్టుపక్క యేసు రక్తం కంటి వేసి ప్రార్థన. దేవుడు మన మధ్యలో సంచరించిన కాబట్టి స్తోత్రం. దేవుడు నా ప్రార్థన అడిగి నా స్తోత్రం. యేసు నామములు అడిగి వేడుకున్నారు తండ్రి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ గ్రంథం 4వ అధ్యాయమున్న ఈ గ్రంథం చాలా సంతోషం. ఎంతమందిలో ఫిలిప్పీ గ్రంథం మొత్తం చదివిన వారు ఉన్నారని నేను అడగలేదండి. నిన్ను నీ అది అడిగితే చాలా మందిని మౌనంగా ఉంటామని నాకు తెలుసు. దాన్ని బట్టి నేను అడగలేదు. ఈ ఫిలిప్పీ గ్రంథం ఇలా ఉన్న ఒక చావి పదం అంటే అంటే ఒక తాళం స్తోత్రం. అదేదంటే ఏమనగంటే సంతోషించాలి. కొందరు చెప్పండి స్తోత్రం. పేరు కాదు నేను చెప్పినది, సంతోషించాలి జీవితములలో. అదన్నీ విస్తరించడానికి సమయం నాకు తీసుకోలేదు. సంతోషించాలి ఎన్నిసార్లు రాయబడి ఉందండి తెలుసా? 16 సార్లు. ఎన్నిసార్లు? 16 సార్లు ఈ పదం రాసుకున్నారు. ఏది సంతోషించాలి అంటే ఫిలిప్పీ గ్రంథములు ఉన్న ఫిలిప్పీల సంఘ బిడ్డలు ఈ వాక్యం చదివినప్పుడు అందరు అక్కడే ఉన్న యువదశనారు పిల్లలు చెప్పుతుంది ఏంటయ్యా సంతోషించాలి. ఈ అయ్యగారు చెప్పుతున్నారు ఎప్పుడు ఏమయ్యాలి సంతోషించాలి అంటే అప్పుడు ఎనక్కలు అదుగో ఎనక్కలు కూర్చుని ఒక మనిషిడు ఉంది. ఆయన పేరంటే పేరు బైబిల్ రాయబడలేదు. ఫిలిప్పీ గ్రంథ ఆ జైలికి అధిపతి అధికారి అయిన వ్యక్తి మారు మనసు పొంది ముసలుడుగా ఎనకలు కూర్చున్నారు. ఆ కూర్చున్నప్పుడు పిల్లలారా నీకు దీని సంగతి తెలీదు, ఈ సంగతి నేను చెప్తానండి. ఆనాడు నేను మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. పౌలు గారు సీలాసు గారికి
బంధించి చేరసాలిని పడేసిండు. అర్ధరాత్రి సమయంలో పౌలు గారు సీలాస్ గారు లేచి దేవునికి పాడి ఆరాధించినప్పుడు, ఒక్కసారి కూడా నేను చెప్పుతున్నాను, పాడి ఆరాధించినప్పుడు, శ్రమల కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, జైలు లోపలలో చెయ్యి కాలు బంధింపబడినప్పుడు, రాత్రి హలో ఎందుకు మీరు చెప్పగొట్టారంటే నాకు తెలియదు. ఒక విషయం నాకు తెలుసు, స్తోత్రం ఆరే చేసినారంటే కాలే కదలపడానికి వీలు లేదు. అది చంకిలతో ఏం చేసినారు, అందింపబడినారు. ఆ టైంలో వీరు దేవునికి ఏం చేసినారు, స్తోత్రములు ఆరాధన చేశారు. కలిగినప్పుడు, శోధన కలిగినప్పుడు, కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, బంధింపబడినప్పుడు దేవుడు విడుదల చేసుకున్నారు, ఆరాధన చేస్తున్నారు. అంటే చెయ్యి కాలు పని చేయలే, ఎందుకనగా బంధించారు. అందుకని బైబిల్ రాయబడలేదు, స్వర్గం ఆయన సింహాసనము, స్వర్గం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. స్తోత్ర హల్లెలూయా. పౌలు గారి సీలాస్ గారి చెయ్యి కొట్టడానికి వీల్లేదు ఇప్పుడు. అందుకని పరలోకములు ఉన్న దేవుడు తన కాలు ఏం చేశారు, కిందన పాదపీఠం పాదపీఠములు కాలు మెల్ల ఏం చేశారు, కదలడానికి ప్రారంభించినప్పుడు కదపలేని కారాధనము ఆ జైలర కదిలింది. కదపలేని రాళ్ళు కదలింది, బంధింపబడిన సంగీతం. అర్థమైందో నాకు తెలియదు, అప్పుడు విడుదల జరిగిందండి. అప్పుడు వరకు అద్భుతం జరగలేని చోటలు అద్భుతం జరిగింది, అప్పుడు వరకు ఏడుపు జరిగిన చోటలు, అప్పుడు వరకు కన్నీరు జరిగిన ఆ జైలు లోపల దేవుడు ఎందు మొదలుగా అర్థమైంది అనుకున్నాను. మనసు అంటూ పెట్టి వెళ్ళకూడదండి, హలో నన్ను ఒంటరిగా వదిలించకూడదండి, నా తోడుగా రావాలి. శోత్రగా ఏడుపుని చోట, కన్నీరి చోట, ఆమె కొట్టిన చోట ఇప్పుడు ఏమైంది, దేవుని శక్తి దిగలేదు. శక్తి దిగినప్పుడు ఏం కలిగిందండి, కారాగ్రహం ఏమైంది, కదిలింది. స్తోత్రం కారాగ్రహం మాత్రం కాదు, ఆడి చెయ్యి కాలిన బంధనం ఏమైంది. ఈ రోజు నీ ఆరాధన సరిగా ఆరాధించే చేసిన ఉంటే కనుకో నీ బంధనం ఎదిగిపోతుంది, విడుదలైపోతుంది. రాత్రి జరగబోతున్నారని నా చెప్తే నమ్మకం ఉన్న వాడు మాత్రం ఇప్పుడందరూ ఆరాధన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు అభ్యంగా చెప్ప, అక్కడ ఒక కుర్రుడు కూర్చున్నారు, ఆయన పేరండి, చాలా ప్రార్థన సహోదరి చెయ్య పేరు చెప్పడం చిన్న శంకర్రావు. శంకర్రావుకి ప్రార్థన చెయ్యమని చెప్పారు. ఆయన తల మీద చెయ్యి ముట్టి ప్రార్థన చేసి ఉండి ఉండదా, ఆయన లోనికి దేవుడి శక్తి గట్టిగా తాకారు. జీవితం మారాలి, పాప స్వభావాలు విడిచిన పాప స్వభావం నుండి విడుదల పొందాలి, లేకపోతే మరణ లోనికి ఆడు దిగిపోతుంది. స్వప్నం కలిగింది. దేవుడు నాకు అలాగా అన్నారు, అందుకే నేను అలాగా చెప్తున్నారండి. దేవునికి స్తోత్రం కలిగిన ఇక్కడ కొందరికి దేవుడు ఆత్మ తాకింది, ఆత్మ తాకడ కొందరి మీదకి దేవుడు తాకింది. అటువంటి వారి దినములు మారిపోయి జీవితం మారిపోయి మన పిల్లలకి అందరు తీసుకొని వెళ్ళిపోవడానికి కారణం అది ఎడకి మంద్ర శక్తి. కలిగింది నా విషయం అది కాదు, స్తోత్రం ఎలాగ చెప్పాలంటే నాకు తెలియదు అండి. దేవునికి స్తోత్రం కలిగింది. చూడండి ఇప్పుడు మన చదువుల వాక్యములు ఐదు విషయములు రాయబడి ఉంది. ఐదు విషయం ఓ స్తోత్రం చెప్పండి. ఐదు విషయం చెప్పాలి నాకు, ఐదు ఏంటి, కంసే దాదాపు రెండు కండలు కావాలి. హల్లెలూయా. ఒకటి ఐదు ఆరో వాక్యం, ఒకటి దేనికి గురించి ఏం చేయకూడదు, చింతపడకూడదు. ఆరో వాక్యం ఆరో వాక్యం ప్రతి విషయమును
అండ్ ప్రతి విషయములు ప్రార్థన విజ్ఞాపన చేత పూర్వకముగా దేవునికి తెలియపరచాలి. హలో, ప్రతి విషయం దేవునికే తెలియాలి. మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి తెలియలేదా? తెలుసు. ఎందుకు తెలియాలి? తెలియపరచాలి. మనము చెప్పాలి. అది మత్తయి సువార్త 6:8. మత్తయి సువార్త 6:8 త్వరగా చదవండి. మత్తయి సువార్త 6:8 వాక్యం. హలో, మీరు చదవలేకపోతే నేను చెప్తానండి. స్తోత్రం. నీలో ప్రతి ఆవిశ మీరు వారి వలే ఉండకూడి. మీరు మీ తండ్రిని అడుగాక మునిపే. మీ తండ్రికి అడుగగా మునిపే. మీకు అక్కరగా ఉన్నవేమో ఆయనకు తెలియను. హల్లెలూయా. అక్కరగా ఉన్నది ఆయనకి తెలియను. మళ్ళీ అది దేవుడికి తెలుసు. అది నువ్వు దేవుడికి గుర్తు చేయాలి. నీ ఆవిశ్యకత దేవునికి చెప్పండి. దేవుడు నీ ఆవిశ్యం అన్ని ఎరిగిన దేవుడు. నీ అక్కరలన్నీ ఆ ఎరిగిన దేవుడికి నీ ఏం చేయాలి? అడగాలి. నీ నీ అడగ కాదు, నీ తెలియపరచాలి. నా ప్రోబుల ఇదే, కుటుంబ ప్రోబుల ఇదే, పిల్లల ప్రోబుల ఇదే, నా సంఘ ప్రోబుల ఇదే. అది నీ తెలియపరిచి దేవునికి కృతజ్ఞత చెల్లాలి. తెలియబడించాలి. స్తోత్రం. రెండేరంటే మాట నేను చెప్తున్నానండి. స్తోత్రం. ఆ తర్వాత అదే ముగిస్తారు. దేవుడికి స్తోత్రం. రెండవది మూడవది విషయం ఏమంటే 4:8 వాక్యం. ఆ ఫిలిప్పీ గ్రంథము 4:8 చివరి మాట చదివితే చాలండి. 8 ఆ వాక్యం ఏమి న్యాయమైనదో, వాటి మీద ధ్యానం ఉంచుకునుడి. జ్ఞానము ఉంచుకునుడి. అది తెలుగులు జ్ఞానం ఉంచు, జ్ఞానం ఉంచుకోవాలి. అది కాదండి, అది అది కాదండి. వేరే భాష మీరు చదివితే అది నీకు చింతించాలి. స్తోత్రం. ఆలోచించాలి. ఏంటండి చింతించాలి? ఏది దాని గురించి ఏది విషయం ఉందో అది దాని గురించి ఏం చేయాలి? చింతించాలి. స్తోత్రం. ఇది మీకు చాలా ప్రోగుడు అండి. ఇది చాలా ప్రోగుడు. చిన్న చిన్నకి కట్టుబాటు లేకపోతే నీ సందేహం అయిపోతుంది. అర్థం అవ్వలేదు. చింతని చిన్నకి కట్టుబాటు లేకపోతే నీ సందేహం అయిపోతుంది. చాలా మంది విశ్వాసి ఇప్పుడు ఏమవుతున్నారు? చింత సందేహం అయిపోతున్నారు. చింతించకపోతే అది చింద చిందావత్తు. చాలా మందిని ఏం చేస్తున్నారు? ఎక్కువ ఏం చేస్తున్నారు? చింతించున్నారు. ఎక్కువ ఏం చేస్తున్నారు? నా పిల్లలు ఎలాగా, నా భర్త ఎలాగా, నా భర్త ఎలాగా, నా భవిష్యత్ ఎలాగా, నా కుటుంబం ఎలాగా. ఇదే విధంగా చింతించి చింతించి ఆ చిందకి నీ ఏం చేయాలి? కంట్రోల్ చెయ్యాలి. పౌలు గారు చెప్పిన మాట, పౌలు గారు చెప్పిన మాట ఏమంటే 2 కొరింథీయుల 10:10 అన్ని చిందకి నీ ఏం చేయాలి? పట్టుకో. చందకి చిందకి పట్టుకో. కొంటుంటుందా ఎప్పుడు అక్కడ కేకలు తప్ప మరి ఏమి ఉండదు. బయటికే వినబడద్దు. హల్లెలూయా. ఏం చేయాలి? చిందించిన అదని చెప్పడానికి నాకు సమయం కుదరలేదండి. ఓ ఎన్న చెప్పాలి. స్తోత్రం. చాలా మంది విశ్వాసం ప్రార్థనకి వచ్చున్నారు, ఆరాధనకి వచ్చున్నారు. సుధీలు ఆరాధన చేశాడు, కానీ ఆడి తల మీద ఏముంది? బుర్ర మీద ఏముంది? అదినా చెప్తాను తర్వాత. అదినా చెప్తాను. స్తోత్రం. స్తోత్రం. 4:9 మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించుతురో, నా యందున్నట్టు ఏమి వింటిరో, ఏమి చూచితిరో, అట్టి వాటిని చెయ్యుడి. అప్పుడు సమాధానకర్త యొక్క దేవుడికి తోడేవుడు. హల్లెలూయా. ఏమి చెయ్యాలి? ఏమి చేస్తూ ఏమి చెయ్యాలి? అక్కడ రాయబడి ఉంది. ఏమి వింటిరో, ఏమి చూచితిరో, అట్టి వాటిని చెయ్యుడి. వాటి చెయ్యాలి. ఏమి విన్నారో, ఏమి చూసారో, ఏమి గ్రహించారో అది చెయ్యాలి. హల్లెలూయా.
మరియు నా వలన మీరు మరియు మీరు నా వల్ల ఏమి నేర్చుకుని అంగీకరించుతారు నా యందున్నట్లుగా ఏమి వింటిరు ఏమి చూచితిరు అట్టి వాటిని చేయుడి అప్పుడు సమాధాన కర్త యొక్క దేవుడు మీకు తోడవుతాడు. హల్లెలూయా. నేర్చుకున్నది నేర్చుకున్నది చెయ్యాలి. హల్లెలూయా. ఆమె అలా చేయలేదు వింటున్నారు గ్రహించుతున్నారు చూస్తున్నారు చూస్తున్నారు కానీ చేయడం లేదు. అలా చెయ్యలేదు. హల్లెలూయా. అయ్యో గారు చెప్పిన కరెక్టే. ఇలాగా అండం ఇలాగా ఆయన అర్థం ఏంటంటే ఇలాగా ఆయన అర్థం ఏంటంటే చెయ్యనది ఏది చూసారు అది చెయ్యాలి. సమయం నాకు చాలదండి. చెప్పండి ఐదవదే 13వ వాక్యం. నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. బలపరచ హల్లెలూయా. నన్ను బలపరచువాని దేని గురించి చింతపడకూడి గాని స్తోత్రం చెప్పి చాలు చాలు. దేని గురించి ఏం చేయకూడదు చింతపడకూడదు. దేని గురించి అంటే ఏ విషయం గురించి ఏ విషయం అంటే ఆ రోగం విషయం గురించి నీ భార్య విషయం గురించి నీ పిల్లల విషయం గురించి అన్ని విషయం గురించి ఏం చేయకూడదు చింతపడకూడదు. అని అదే అవి ఎంత మంచి దేవుడు అయ్యేసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక బాధలన్నీ పోయేనయ్యా నిన్ను చేరినాక ఎంత మంచి దేవుడవయ్యాసయ్యా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినాక బాధలన్నీ పోయేనయ్యా నిన్ను చేరినాక. హల్లెలూయా. చింతించకూడదు. ఇది కరెక్ట్ చెప్పినది ఏసయ్యండి. కరెక్ట్ చెప్పిన వాడు ఏసయ్య చెప్పిన వాడు ఏసయ్యండి. చాలు ఎక్కడ రాయబడి మత్తాయి సువార్తకు లేదండి. మత్తాయి సువార్త 25:25 నుండి మన 34 వరకు చదవలేదు. ఒక్కొక్కటి పదం నచ్చబోతుంది. ఒక్కొక్క పదం చెప్పాలి. మీరు నా తోడుకు రావాలి. నీ ప్రతివాదితో ఒక్కొక్క పదం నేను చెప్తానండి. మీరు అప్పుడే చేయాలి ఆ చదవాలి. 25 వాక్యం మొదటి చదవాలి. అందుకే అందువలన ఏమనగా ఏమి తిను నీ దేహమును కూర్చునైనను నీ ప్రాణమును గురించి నీ జీవి ఏంటి దేహము గురించి దేహమును గురించి చింతపడకూడదు. శోత్ర కలిగిన శరీరం ఇచ్చిన వాడు ఎవరు దేవుడే. దేవుడే. ప్రాణం ఇచ్చిన వాడు ఎవరు దేవుడే. ఆయనకే ఏమిటి నీ శరీరం ఏమా కావాలని ఆయనకి ఎరిగి ఉన్నారు. నీకు తెలియదు నీకు తెలియదు కానీ నిన్ను సృష్టించిన దేవుడు నీ శరీరం సృష్టించిన దేవుడు నీకు ఉప్పునిచ్చిన దేవుడు నీ శరీరం ఏంటి కావాలని అన్ని ఎరిగిన దేవుడు. ఆ దేవునికి స్తోత్రం చెప్పాలి. ఈ శరీరం బట్టలు కావాలని ఆశ తెలుసు తెలియదు నీ అనుకున్నారు తెలియలేదండి. ఆదాము తప్పు చేసి దిగంబరుగా చెట్ట నక్కిలు దాగుండిపోయినప్పుడు యేసయ్య వారి దగ్గరికి వచ్చి వారి దగ్గరికి వచ్చి వారి ధరించిన వస్త్రము ఆకలి వస్త్రం
అది సూర్యుడు ఉదయించేటప్పుడు ఆకులు ఏమైంది? వాడిపోయాయి. వాడిపోయాడు. కానీ ఏసైకి తెలిసిన ఆ పిల్లలు ఇలాగ నడిచినది ఏసైకి తెలిసిన కాబట్టి మీకు బట్టలు ఏసై ఏం చేశారంటే ఒక తోటంలో ఒక గొర్ర పిల్లకి వధించి ఆయన శరీరము తోలు వస్త్రం ఒలిచి ఒలిచి ఆడికి ధరించి వస్త్రముగా ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నారంటే మీ దేవుని గురించి, ఆ దేహముల గురించి ఏ చేయకూడదు, చింతింపకూడదు. రెండవది దేవుడు చింతింపకుండా చెప్పిన మాట మీరు విన్నారు. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కొయ్యవు పట్లలో కూర్చుకొనవు, అయినను మీరు పరలోకము తండ్రి వాటిని పోషించి చూడాడు. ఒకటి నీ శరీరం గురించి దేవుడు చెప్పారు చింతించకూడదు. ఇది నీకేంటే శరీరం గురించి చెప్తా కొందరు మీరు పరలోకపు తండ్రి వాటిని పోషించి చూడాడు. పోషించిన దేవుడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు. ఆకాశ పక్షిని పోషించిన దేవుడు ఆయన స్వయం రక్తం ఇచ్చి పోషించడాలు. ఈ రోజు వెళ్ళకూడదండి, విడుదల పొంది వెళ్ళాలి. నిచ్చిందా యావత్ ఈ రోజు బయటికి చెప్తున్నారు. 12:6 కాశీకి రండి, తెలుదండి. 5 పిచ్చకలే అమ్మబడుతున్నారు. అదే ఎక్కడికి వెళ్ళండి, కూర్చోండి అక్కడ. సోత్రం అదే తడిచిపోండి, పర్లేదండి. దేవుడికి సోత్రం కదా. అమ్మా కూర్చోండి. పడదు పడదు, ఎంత ఉండదు. ఏంటండి ఆ వాక్యం చదివినప్పుడు మీకు అర్థమైందా? వాక్యం చదివినప్పుడు మీకు అర్థమైందా? ఆగిపోతే కాసుకి ఎంత వచ్చింటున్నారు? 5 ఇస్తున్నారంట. ఇంకా అని కాదమ్మా, లేక అదే కాదు. కాసిని లూకోస్ వార్త 12:6 మొదలు చదవండి. 5 పిచ్చుకి పిచ్చుకలు, 2 కాసులకు అమ్మబడను. మత్తయి సువార్త 15:9 రెండు పిచ్చుకలకి ఒక కాసులు ఒక కాసుకు అమ్మబడను. అదే ఇది నీకు చదివినప్పుడు కొంచెం తేడా కనిపిస్తున్నారు కదా. అవునండి. 1:5, 1:2 అవును కదా. అది అర్థం అండి, 2 కాసుకు కొంటే 5 పిచ్చుకలు కొట్టగలుగుతుంది అన్నమాట. 2 కాసు ఒక కాసుకు కొంటే 2 పిచ్చుకలు దొరుకుతుంది. అంటే 2 కాసు కలిపి కొట్టుంటే 1 ఫ్రీగా దొరుకుతుంది. హల్లెలూయా. అది ఒక్కటి కూడా నా దేవుడు ఎరిగి ఉన్నాడు. నాకు తెలియదు ఆ ఒక్క పిచ్చి కిందలు కూడా ఏసయ్యా ఎరిగి ఉన్నారట. పచ్చినికి దేవుడు ఎరిగినది. దేవుడికి చెప్పుతున్న మాట బాధ విన్నది తల్లి. స్తోత్రం స్తోత్రం కలిగింది కాక. యోబు గ్రంథం ఇలాగ రాయబడింది ఏమండి,
సోదరం ఏంటండి కవ్వాలేవు కాకి పిల్లలు ఏడుపు దేవుడు దేవుడు ఏం చేస్తున్నాడు కాకి పిల్లలు దేవుడు కాకి పిల్లలు ఏడుపు దేవుడు ఏం చేశాడు అలా నాకు అదే డౌట్ సోదరం నేను మరలా మరలా చదివిన ఏటు దేవుడా కాకి పిల్లలు ఏడుపు దేవుడు విన్నారట సోదరం ఆయన కలర చూడండి ఆయన కలర చూడండి కలర చూడండి ఆయన కలర ఎలాగుందండి సౌండ్ అదే వాయిస్ కూడా బాగు ఆ వాయిస్ వింటుంటే విన్నడు వాడికి ఏమవుతుంది చిరాకుగా ఉంటాడు చిరాకుగా ఉన్నాడు కానీ ఈ చిరాకు కలిగిన పచ్చి ఏడుపు దేవుడు విన్నారట హల్లెలూయా అయితే పచ్చి ఏడుపు వింటుంటే నీ ఏడుపు దేవుడు విన్నడా అంటే ఆ పచ్చి చిన్న పిట్ట ఏడ్చినప్పుడు దానికి ఆహారం ఇచ్చిన దేవుడు అట ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు పచ్చి ఏడిచినప్పుడు పచ్చిని ఇస్తారు ఆధారం ఇస్తున్నారు ఏడు ఆ చిన్న పచ్చికి ఆధారం ఇచ్చిన నా దేవుడు పచ్చిని ఏడిపి ఎరిగిన దేవుడు ఆధారం ఇచ్చిన దేవుడు నా దేవుడు నీకు ఆధారం ఇవ్వడా ఇవ్వడా మంచిది ప్రేలరా అయ్యా లోనికి వెళ్దాం లోనికి వచ్చింది అందరు కూడా లోనికి వచ్చింది వచ్చండి అమ్మా లోనికి వచ్చింది పదండి 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 దొంగలకి తర్వాత అన్ని అవసరం లేదు సోదరు సోదరు కూర్చోండి కూర్చోండి అదే నీ ఏం అవసరం లేదు దేవుడిని తెచ్చి ఇక్కడ కూర్చో ఏ పర్లేదు ఎక్కడైనా కూర్చో స్తోత్రం అంటే ఈ పచ్చి ఇప్పుడే కాకి ఏం చేస్తున్నారు ఏడుస్తున్నది నాకేం కావాలి భూమి నుండి అది ఏడిసినప్పుడు చెట్టు పైనుండి ఏడిసినప్పుడు పరలోకంలో కూర్చున్న దేవుడు ఆయన స్వరం వింటున్నారు ఈ రాత్రి ఎంతమందికి అర్థమైందని నాకు అడిగింది Yeah.
కాకి మాస్టర్ ఆధారం ఇచ్చిన కాబట్టి దేవుడు తన పుస్తకంలో రాసుకున్నాడు. నా దాసునికి ఆధారం ఇచ్చిన ఈ కాక పిల్లల తరములకి నేనే చెప్పినది అర్థమవుతుంది. ఏడు అర్థమైందండి నాకు తెలియదు, ఏడు అర్థమైంది. నా దాసునికి ఆధారం ఇచ్చిన కాక తరములకి నేనేమిస్తాను చెప్పాలి. రెండు సింహమునికి ఏమి ఇవ్వలేదు, సింహమునికి ఆధారం ఇవ్వలేదంటే న్యాయాధిపతి పుస్తకము 14:5 అక్కడ చదవద్దండి, నాకు చెప్పుకోలేదు. ఆ పుస్తకం రాయబడి ఏంటంటే ఒక దినమైన సాంక్షన్ ఆ రాజ్య కోటములో మధ్యాహ్న ప్రయాణం చేసి ఉండి ఉండగా ఆయన మీద ఒక సింహం అభిషక్తుడికి చంపడానికి వచ్చిన ఆయన తరములు ఆకలితో ఆయన తరం అండి ఏమవుతారు సంఘ తరములు ఏమైంది సోత్రం కలిగింది ఆకలితో ఉన్నారట. అందుకే దేవదాసుడు మీదకి ఎక్కినప్పుడు వాడు అందరు చూసుకోనండి తరములు ఆకలితోనే ఉంది పోతుంది. చెప్పండి సమయం ఎక్కువ ఆయన కాబట్టి మత్తయి సువార్త దగ్గర రండి. మత్తయి సువార్త 6:27 మత్తయి సువార్త 6:27 నీ ఎన్ని చిందించిన కానీ నీ శరీరం ఏం చేయను. ఒక ఎత్తుకు మోగడానికి ఆవలేదు, నీ శరీరం ఎన్ని పొడిగించడానికి ప్రయత్నించారు కానీ ఏమవు పోడలేదట. సోత్రం 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 చెప్ప. అంటే దేవుడు మన ముందుకి చదివింది నీ తల వెంట్రుకలు ఆయన ఏం చేశాడు లెక్కబడిస్తాడు. దేవుడికి సోత్రం నీ తల వెంట్రుకలు ఎక్కబడి దేవుడు నీ శరీరం గురించి పొడిగించడానికి ఆయన ఎందుకు అర్థమైందని నాకు తెలియదు. దేవుడికి సోత్రం కలిగిన నీ శరీరం పొడిగించడానికి, శరీరం పొడిగించాలంటే నీ ఆయుస్సు పొడిగించడానికి దేవుడికి తెలుసు. నీ ఆయుస్సు పొడిగించడానికి దేవునికి తెలుసు. ఎందుకంటే ఆనాడు స్వప్రభుత్వం విస్కేరాజ ఇంటికి ఎస్ఎల్ఆర్కి పంపించారు. పంపించి ఏం చెప్పారు, నీ కష్టపోతానని ఏం చెప్పారు. నేను ఇప్పుడు చెప్పినది ఎస్యా గ్రంథము 38 1-5 చదవడానికి సమయం లేదు. అందుకే ఎస్యా గారు వెళ్ళి ఏం చెప్పారు, నీ ఇంటిగా ఇంటి అదని ఏమంటే నీ ఇది నీ గ్రహము చక్కపరచాలి. నీ గ్రహం ఆరు అర్థములు గ్రహం అని బైబిల్ ఉంది, అది చెప్పడానికి సమయం లేదు, కరెంట్ లేదు. దేవునికి స్వామి ఇంకా గ్రహం అని చెప్పినది ఈ గ్రహం కాదు. ఈ గ్రహం గ్రహం అనేది చెప్పినది శరీరం. అదంటే నీ శరీరం ఏం చేయాలి చెప్పపరచుకోవాలని చెప్పారు. చెక్కపరచలేకపోతే నీ ఏమవుతుంది. అప్పుడు ఈ మాట చెప్పిన వెంటనే ఈయన ఏం చేశారు, ఏం చేశారు, గోడతట్టు తిరిగి ఏంటి గోడతట్టు తిరిగారు, గోడతట్టు తిరిగారు. అది నాకు తెలుసు, నీకే తెలుసు. ఎందుకు గోడతట్టు చూడ కారణం లేకుండా గోడతట్టు తిరిగి ఆనాడు దానియేలు గారు ప్రార్థన చేసిండు కిడికి నిప్పి యెరూషలేముకి చూసి ప్రార్థన. అదే గోడ అంటే నీలోని ఎవరైనా ఎక్కడ దూర దేశంలోకి వెళ్ళి అక్కడ ఉండిపోయితే అక్కడ నుండి నీ యెరూషలేముకి తట్టి చూసి ప్రార్థన చేసిన ఎడలా నీకు విడుదల కలుగుతున్నా. అదే నేను ఇది
ఎవరు చెప్పారంటే స్వాతంత్ర సార్వభౌమ గారు చెప్పింది, దేవాలయ ప్రతిష్ట ప్రార్థన ఇది ఆ మాట చెప్పుతున్నారు. ఇప్పుడు గోడ కట్టి తిరిగి ప్రార్థన చేశారన్నయ్య, అర్థం ఏంటి? యెరూషలేము వైపు చూసి ప్రార్థన చేసి ఉండి ఉండగా ఏది భవిష్యత్ ప్రవక్త వచ్చి చెప్పారో అది తిరిగి వచ్చారు. చెప్పారు అర్థమవుతున్నారు.
తేలాలి. దేవుడు చూసినప్పుడు తేలని రొట్టి అడిగితే తర్వాత ఏమవుతుంది, చేప అడిగితే పాముదమ్మ దేవుడు ఏం చేయలేదు. మంచం మీద అట్టబట్టి తిరిగారు కదా, నీ అడిగారు ఇదే అడుగుతున్నారు. దేవుడు ఇవ్వలేదు ఎందుకంటే తెలుసా, అడిగినది నిన్ను చంపడానికి. నీ అడిగడానికి అడిగినది విషయం నిన్ను, నేను నిన్ను నీ కుటుంబానికి నాశనం చేయడానికి వస్తువులను కలిగా అది తండ్రిగా చేయలేదు. సంబంధమైన విషయం నేను నేర్చుకున్నా పోతున్నాను. దైవ సంబంధమైన విషయం 33వ వాక్యం ముందు దేవుని రాజ్యము వెతుకుని ఆరంభ 33వ చదవమ్మా. అది సోదరం చెప్పండి, చెందించకుండా నీ ఏం చేయాలి? రాజ్యం అదేంటి? రాజ్యం మీరు ఏం చేయాలి మీరు చెప్పండి. దేవుడు రాజ్యం అంటే దేవుడి చిత్త చెయ్యిన వారి దగ్గర దేవుడి రాజ్యం, దేవుడి చిత్త చెయ్యిన వారి దగ్గర దేవుడికి అంటే దేవుడి చిత్తం చేయిస్తున్న బిడ్డ అయితే దేవుడి రాజ్యం ఎక్కడే ఉంది? నీలో హలో నీలో ఉన్నారంట. అమ్మా నేను చెప్పిన అర్థం అయితే తండ్రి సోదర జరిగింది. దేవుడి విషయం గురించి నీ చింతించండి సోదరం. ఏది నీది సోదరా? దేవుడి రాజ్యం, దేవుడి రాజ్యం అంటే నీ దేవుని నీతి నెరవేరుస్తే, దేవుడి చింత నెరవేరిస్తే రాజ్యం ఉంది. రాజ్యం ఉంటే కాబట్టి రాజ్యం వెతికితే దేవుడు నీతివంతుడా? చెప్పండి దేవుడు అంటే నీతివంతుడు అయింది కనుక నీకు అన్ని నీతి కనుక అన్ని చేశాడు. సోదరం సోదరం జరిగిన ఇన్ని 4 నిమిషాలు ఎలాగో ముగించారండి నాకు తెలియదు. సోత్రం ఏదో ముగించారు కదా, కాబట్టి నేనైనా వాక్యం పెట్టడం ముగిస్తాను. దేవుడికి సోత్రం కలిగింది కాదు చివరి మాట అమ్మా. 34 హలో హలో అర్థమైందా? రేపటి ఏడు విషయాలు నాకు చెప్పేది ఇంకా అర్థమవుతుంది. రేపటి గురించి ఎందుకు 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 ప్రశ్న ఏంటండి? ప్రశ్న ఏదో అడగ అదే అంటారు అది
వచ్చిన మాకు కాదు బాబు ఈ సవాల్ అడిగితే అదే పాము అండి. ఎంతమందికి అర్థమైందండి ఒకసారి రాసి చూడండి. ఏంటంటే మనం చదివేది రేపటి గురించి ఏం చేయకూడదు ఆయన అర్థం ఏంటండి అమ్మ నేను చెప్తున్నా మాట బాగా వినండి బాగా వింటే వెళ్ళిపోవాలి అమ్మాయి నీకు విడుదల గరిస్తుంది. మనకి ఒక వారం ఎంత రోజు ఉంది ఏడు మొదటి రోజు అది ఆదివారం ఇంగ్లీష్ చెప్పండి సండే సండే అండి సన్ సూర్యుడు 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 సార్.